రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో శనివారం రోజున స్టేట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన దళిత గిరిజన దండోరా కార్యక్రమం మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత దండోరా కార్యనిర్వహణ వేములవాడ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు సీఎం పదవి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి కాపలాగా ఉంటారని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాలం చెల్లిందని, హుజూరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడన్నారు. అలాగే దళితులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా దొంగ నాటకాలు చేస్తూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దుయ్యబట్టారు. అనంతరం నిజామాబాద్ గ్రామంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, చేపూరి గంగాధర్, కచ్చకాయల ఎల్లయ్య, నాలుక సత్యం, కర్రోళ్ల ప్రభాస్కర్ రెడ్డి, బాలరెడ్డి మనుక సత్యం, ఉప్పల గంగయ్య, శ్రీనివాస్, భాస్కర్ రావు, అజీం, ఆగేష్, కమలాకర్, వెంగళి వెంకన్న, లంబరాజు, మందాల లింబయ్య, ప్రభాకర్ రెడ్డి, వంగపల్లి శోభన్, అనిల్ యాదవ్, కొమ్ము బాబు, మ్యాకల స్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. బంధు ప్రతి గ్రామంలో ఇవ్వాలని ఈ దళిత బంధు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. అలాగే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు తెలంగాణ మొత్తం, రాష్ట్రం మొత్తం ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అలాగే దళితులకైతే ఏదైతే వెన్నుపోటు పొడిచి గద్దె నెక్కి ఈ రాష్ట్రాన్ని రాబందుల రాష్ట్రం లెక్క తయారు చేసి రాబందుల చేతిలో మనం రాష్ట్రాన్ని అప్పచెప్పినట్టు అయిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి కార్యకర్త ముందుండి పోరాడి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యమని చెప్పి టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులు చెప్పినట్టు ఇతర కులాల్లో వెనుకబడినటువంటి బీసీలు కానీ ఓసీలు వెనుకబడిన వాళ్ళు కూడా ఆ కార్యక్రమం కూడా తీసుకునే కార్యక్రమం తీసుకునే క్రమంలో అన్ని గ్రామాల్లో కూడా వెళ్ళాలి. గ్రామాల్లో ఉన్నటువంటి దళితుల్ని, గిరిజనుల్ని చైతన్యవంతులు చేయాలి. ప్రభుత్వం పైన పోరాటం చేసి వేముల నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నుకున్న కానే కాదు 119 నియోజకవర్గాలతో పాటు ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పిన ఒక డిమాండ్ తోటి ఈరోజు అర్బన్ మండలంలోని చీర్లవంచలు, రూరల్ మండలంలోని చెక్కపెళ్ళు, ఈరోజు కోనరాపేట మండలంలోని సుద్దాల గ్రామంలో ర్యాలీగా మరి ఇవ్వాలి దళిత బంధు అందరికీ అనేటువంటి నినాదంతో ఈరోజు రావడం జరిగింది. ప్రభుత్వం ఒకవేళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమాన్ని చేసేటువంటి కార్యక్రమం, మసిబూసి మారెడికాయ చేసే విధంగా, అరచేతిలో వైకుంఠం చూపెట్టే విధంగా, మోచేతికి బెల్లం పెట్టే విధంగా ఇప్పటివరకు చేసినటువంటి కేసీఆర్ ఆటలు, ఈ 7 సంవత్సరాల పనితీరును ప్రజలు బేరీజు చేసుకుంటున్నారు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే, కేజీ నుంచి పీజీ వరకు నా మనోడైన నా డ్రైవర్ బాలయ్య మనోడైన ఒకే స్కూల్లో చదవాలని చెప్పి అన్నాడు, ఆ స్కూల్లు రాలేవు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం ఎక్కడ ఇవ్వలే, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు. ఈ విధంగా ఎన్నో మాటలు కోటలు దాటినా ఈరోజు ప్రజల పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక పెన్షన్ ఇస్తూ ఈరోజు రైతు బంధు అంటున్నాడు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 1 బస్తాకు 3 నుంచి 4 కిలోలు కటింగ్ చేసి ఆ డబ్బునే తిరిగి రైతు బంధు రూపంలో ఇస్తున్న పరిస్థితి తప్ప మరొకటి కాదు. ప్రజలలో చైతన్యం రావాలి, దాని కొరకే ఈరోజు ఈ దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా ర్యాలీలు చేస్తున్న గ్రామాలలో ఉప ఎన్నిక ఉన్న కాడ కాదు దళిత బంధు ఇచ్చేది 10 లక్షలు 119 నియోజకవర్గాల్లో, వేములవాడ నియోజకవర్గంలో శుద్ధాలతో పాటు అన్ని గ్రామాల్లో కూడా దళితులందరికీ, గిరిజనందరికీ కూడా ప్రతి ఇంటికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పిన డిమాండ్తో ఈ కార్యక్రమం